నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో మొత్తానికి తెలంగాణ రైతాంగం అంతా, ఫార్మర్స్ అంతా ఎదురు చూసినటువంటి టాపిక్, మెయిన్ థింగ్ ఏంటంటే రైతు బంధు. అంటే ఒకవైపు రుణమాఫీ అండ్ రైతు భరోసా లాంటివి కొనసాగుతున్నప్పటికీ మొత్తానికి రైతు బంధు పేమెంట్ ఎప్పటికి రావచ్చు, ఎప్పట్లో రావచ్చు, అండ్ ఇలా రుణమాఫీ ప్రక్రియ గురించి చాలా మంది ఫార్మర్స్ ఎదురు చూసినప్పటికీ చాలా మందికి అక్కడిక్కడ లీస్ట్ లో పేరు లేకపోవడం, కొంత గందరగోళానికి రీసెంట్ కార్డు దానికి అటాచ్ చేయడం, ఇలాంటి లింకులు ఉన్నప్పటికీ మొత్తానికి రైతు బంధుకు అడిగేసరికి రాష్ట్ర మనకి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి మనకి చాలా క్లియర్ గా వెల్లడించారు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్, రైతు బంధు పేమెంట్స్ ఎప్పటిలోగా వేయబోతున్నారు, అసలు రైతు బంధు ప్రాసెస్ స్టార్ట్ చేసేటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉందా లేదా, ఆ డీటెయిల్స్ అని మనం స్టార్ట్ కట్ తెలుసుకో. ఓకేనా, సో లెట్ స్టార్ట్ అబౌట్ ప్రభుత్వం రుణమాఫీ వైపే వెళ్తుంది, అంతలోనే ఎలక్షన్ వచ్చేస్తున్నాయి మనకి సెప్టెంబర్ 21 తొలి విడత, తర్వాత 23 and 25 మనకు సెప్టెంబర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది సర్పంచ్, బిడిసి అండ్ జనరల్ గ్రామాల్లో ఎలక్షన్స్. సో ఈ పాయింట్ ఉద్దేశించి ప్రభుత్వం మాత్రం కాస్త ముందుకెళ్ళేటువంటి ఆలోచన ఎక్కువ మొత్తంలో కనపడుతుంది. సో రైతు బంధు దీన్ని రైతు భరోసాగా పేరు మార్చచ్చు, ఏదైనా మార్చచ్చు, మొత్తానికి అంతకుముందు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు మేము చేయబోము అని ఈ ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు అని తదితర అధికారులు కూడా చెప్తున్నారు. అంటే అంతకుముందు చేసినటువంటి ప్రభుత్వం పాయింట్ ఏంటంటే కొండలు కావచ్చు, గుట్టలు కావచ్చు, సీసీ రోడ్స్ కావచ్చు, భవనాలకు కూడా రైతు బంధు పేమెంట్ కేటాయించినటువంటి సందర్భాలు మనం చాలా చూసాం. అవి అంటే రైతులు కూడా విమర్శిస్తున్నారు, అలాంటి విమర్శలు చేయకుండా ప్రభుత్వం దాన్ని మళ్ళిస్తుంది. అంటే న్యూ గైడ్లైన్స్ తీసుకొచ్చి ఫార్మర్స్ కి ఒక సడన్, అంటే ఎవరైతే నిజంగా అగ్రికల్చర్ చేస్తున్నారో, వ్యవసాయం చేసినటువంటి రైతులకి అధికారం ఉండాలి, వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకి నిజంగా మనకి రైతు బంధు పేమెంట్ దక్కాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంది. సో బట్ ఇవన్నీ మాటల్లో చెప్పుకుంటూ ముందుకెళ్ళడం కాదు, అక్కడ పని చేసి చూపెట్టాలి. పైసా అనేది ప్రజలకి ఒక ఆశగా మారిపోతుంది. సో అవి ఆశలు హామీలు ఇవ్వడం ఎందుకు, దాన్ని సాధ్యమైనంత వీలుగా ప్రభుత్వం నిజంగా నెరవేరిస్తేనే బాగుంటుంది. ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి వెల్లడించారు. మరి ఇది సక్సెసా లేదా ఆఫ్టర్ ఎలక్షనా అనేది కొంచెం డైలమాలో ఉంది. ఓకే, దీనికి సంబంధించి ఏదన్నా అప్డేట్ ఇంకా రాలేదండి. ఇంకా ఓకే, రుణమాఫీ దిశగానే ప్రభుత్వం ముందుకెళ్తుంది, అంతలోనే ఎలక్షన్ కోడ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అయితే రైతు బంధు మార్గదర్శకాలు ఏంటి, లిమిట్ 5 ఎకర్సా లేదా జస్ట్ మినిమం 5, మాక్సిమం 10 ఎకర్స్ లిమిట్, లేక కుటుంబంలో ఒకరికి మాత్రమే, ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా ఒకరికి మాత్రమే రైతు బంధు పేమెంట్ వస్తుందా, లేదా ఒక ఎకరా గురించి ఒక 5 ఎకర్స్ ఉన్నటువంటి వాళ్ళకి రైతు బంధు వస్తుందా, ఇలా రకరకాల మంది రకరకాలుగా ఆలోచించుకున్నారు. ప్రభుత్వం మాత్రం హామీ ఇచ్చింది, బట్ అది పర్టికులర్ సడన్ డేట్ కావచ్చు. ఇప్పుడు వానాకాలం సీజన్ కి అయితే రైతు బంధు అందనట్టే అందదు కూడా. ఇక యాసంగి సీజన్ గురించి మనం ఆలోచించుకోవాలి, ఎందుకంటే ప్రభుత్వానికి అంత సమయం లేదు. ఈ షార్ట్ కట్ లో డబ్బులు వెచ్చించినందు అంత ధైర్యము, బడ్జెట్ కూడా కష్టమవుతుంది నాకు తెలిసి. అంటే ప్రభుత్వం ప్రభుత్వం కాదు, ప్రజలు ఆలోచించాలి. ఒకవైపు రుణమాఫీ కొనసాగుతుంది కాబట్టి కాస్త ఈ రైతు బంధు పేమెంట్ కూడా రావచ్చు, కానీ ఆలస్యం అవ్వచ్చు. అదే ఆధారంగా ముందుకెళ్ళడం కొంచెం కష్ట సాధ్యం. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి, అండ్ మీకు కూడా మిత్రులారా, ఈ పాయింట్ మీరు వన్స్ గమనించండి. అంటే ప్రతిదానికి ప్రభుత్వం పైన డిపెండ్ అవ్వడం, నాకు తెలిసి ఇలాంటి స్కీమ్స్, ఫ్రీ స్కీమ్స్ అనేటివి కంటిన్యూ చేయడం కన్నా కాస్త ఒక ఫార్మర్ ఇంక్రీజ్ చేసేటువంటి ఏదన్నా, అంటే ప్రొడ్యూస్ చేసేటువంటి గూడ్స్ ఏవైతే ఉంటాయో, బాడీ కావచ్చు, ఎగ్జాంపుల్ రైస్ అంటే సన్న బియ్యం కావచ్చు, దాన్ని ప్రమోట్ చేస్తారు మొన్న అసెంబ్లీ బడ్జెట్ లో, సన్న బియ్యానికి 500 రూపీస్ ఎక్స్ట్రా బోనస్ చెల్లిస్తామని చెప్పేసి. ఇలాంటివి ప్రైస్ రేట్ పెంచడం వల్ల ఇండియా జీడిపి రేట్ అనేది ఇంక్రీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటివి చేస్తే బాగుంటాయి. కాకపోతే డిఫరెంట్ మొత్తానికి ఫ్రీ స్కీమ్స్ పైన రేషన్ బియ్యం ఇస్తేనే మేము తింటాము, లేదా ప్రభుత్వ హాస్పిటల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఇవన్నీ కొంచెం బడ్జెట్ ఫ్రీగా కేటాయించడం వల్ల కొంచెం నెగ్లెక్ట్గా మారడం. అంటే చాలామంది అధికారులు చెబుతూ ఉంటారు మా పిల్లలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే చదువుకున్నా, అంటే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారని. బట్ కొన్ని గవర్నమెంట్ స్కూల్లో అన్ని స్పెషాలిటీ ప్రభుత్వమే కల్పించాలి, ప్రభుత్వమే చేయాలంటే ప్రభుత్వం దగ్గర కొన్ని బడ్జెట్స్ కూడా కావాలి కదా. ఆలోచన అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, అండ్ ఒక
రాజకీయ నాయకులకే ఉద్దేశించి మాట కాదు, ఒక మంచి మంచి ఆఫీసర్లు ఉంటారు మన బ్యాక్గ్రౌండ్ వెనకాల. ఒక రాష్ట్రం నడిపించేది ఒక ముఖ్యమంత్రి అని మీరు అనుకోవడం ఎలా? ముఖ్యమంత్రి వెనకాల ఎంతమంది ఉంటారు, ఎంతమంది మేధావులు అండ్ ప్రభుత్వ అధికారులు ఉంటారు, అవన్నీ ఆలోచించి ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ రైతు బంధు స్కీమ్ కాస్త అటు ఇటు అయినా వెల్లడించేటువంటి ఛాన్స్ ఉంటుంది. బట్ దీనికి సంబంధించి ఇంకా పర్టికులర్ గైడ్లైన్స్ నేను రైతు బంధు గురించి మాట్లాడాను కాబట్టి రైతు బంధు గురించి మాట్లాడదాం. ఓకే, సో ఆ టాపిక్లో మనకి రైతు బంధు పేమెంట్ కాస్త ఆలస్యమైన అమృతం లాంటి ఫలితాలు దక్కిస్తామని ప్రభుత్వం అంటుంది. ఒకవైపు అది బ్రేక్ అవ్వచ్చా మరి సక్సెస్ అవ్వచ్చా అనేది రిపోర్ట్స్ ఏది వచ్చినా కూడా మొత్తానికి మొత్తం దీనికి సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ ప్రభుత్వం దగ్గర ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఏదన్నా అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా మాక్సిమం మీకు తెలియజేసినటువంటి ప్రయత్నం మాత్రం చేస్తామండి. ఓకేనా? సదామే సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి నేను చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ వీడియోలో ఏదైనా రైతు బంధు స్కీమ్ గురించి కావచ్చు, మీకు వచ్చినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్స్ కావచ్చు, ఓకే, మీకు తెలిసే ఏ పాయింట్స్ అయినా సరే ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్స్ ని మీరు ఒక డిస్క్రిప్షన్ బాక్స్ లో తెలియజేయండి. అండ్ ఈ ఫార్మర్స్ ని ఈ రైతు బంధు స్కీమ్ గురించి ఎక్స్పెక్ట్ చేయడం, ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం, కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సదామే సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జాహింద్.